आरोपों को केला तुमने ग्रांस हो यार ये तो हिल दुआ तो प्रवेश हो अरे भारत देश में तुम लोग प्रवेश तुम लोग भारत का जांच हो गया प्रतिमा का पेंटिंग चाहिए तो हम लोग मेरे नीच पुरजा ने कितने तो मतलब एक पैर लो पत्ती लो सुन्या मतलब एक पात्र लो मेरे नीच जब पुरी भाषा में ये मुक्त मुक्त कोट का तैयार तो एक बंद देश में ना भाग्य भी हिम लो चुन चुला रहे ऊपर मुक्त कोट तो तैयार तो दर्द दर्द से चक्कर तो कुछ चिटके रहे बढ़िया बैठता के मां फलाम तो देश में एक माहौल रही थी तो कुछ इधर आए बोल मरोप क्या एक तो इतना ने वही तो एक इतना नष्ट है बच्चों फर्स्ट है वाचन नॉर्मल है कि तुम नष्ट नहीं है कि वहाँ पर लोग सब पर फर्मेंट चुदो कर ना मनो त्रेका ने मरोप के स्पीच मैं पता क्या है इधर साइंस के रखने में बच्चे कर दो और कहते बंदूक का और ना क्या इवन ही माचोगल में बीचिंग प्रवेशिंग प्र निरूपించి ब्राह्मण ब्राह्मण अक्षर ब्राह्मण धर्म रक्षा దాని త్రిపురే గ్రామ సంపదగా మొట్టమొదట ఎదిరించాడు ఎవరికైనా నేర్చుకుంటే అక్షరాలు వస్తాయి కానీ ఇక్కడ ఒకరికే అక్షరాలు వస్తాయి అనడం తప్పని పాలని ఆయన చదివి భారతదేశం వినిపించి రాక సంస్కృతి వచ్చిన వాడు త్రిపురే గ్రామ సంపదం మేము అది సింధులో నుంచి అందుకంటే బాగలేదు అనగానే చెప్పాం అనుకోండి గురువు రుణు ఇసరిగా ఏది నేర్చుకుంటే పలుస్తాం దాన్ని నిరూపించాం వాళ్ళకే చెప్తాం आंध्रदेश बोलिए अपने ब्राह्मण प्रचीत ब्राह्मण संस्कृत राजमोहन सरस्वती ब्राह्मण मोदी अक्षर अक्षर चार अक्षर संस्कृत रू ग्रूप अच्छे सूत्र की संस्कृत चलने त्रिपुर
వేసే పరిస్థితి ఆ తర్వాత వచ్చింది. అయితే కథగా మొట్టమొదటి రాసింది ఇప్పుడు నేను చూపించింది. ఆ కథగా రాసినప్పుడు ఆయన రేషన్ ఇచ్చిగా మారాడు, హేతువాదిగా మారాడు. హేతువాది అంటే కార్యకారణ సంబంధాన్ని ఆలోచించి చర్చించేవాడిగా మారాడు. ఏమిటి కార్యకారణ సంబంధము? ఎవడో రూపాయలు సరిగా పలకపోతే ఒక పిల్లలు చచ్చిపోయాడంటే ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు చదువుతున్న బడుల పిల్లలందరి ప్రకారం రోజుకి అందరూ తప్పులు ఎక్కువ చదువుతారు. ఫస్ట్ పీరియడ్ తప్పులు చదువుతారు కదా. ఇప్పుడు పిల్లలు ఎంతమంది అనుకోవాలి అంటే అర్థం ఏంటి? కార్యకారణ సంబంధం లేదు. తప్పు చదివాడు ఒక మళ్ళీ నేర్చుకుంటాడు, ఏమవుతుంది? పదిసార్లు వస్తుంది తప్పవాడు. నేను చూసేవాడు పట్టుకోవాడు. నేను సంస్కృతి కళాశాల వెళ్ళినప్పుడు మా మాస్టర్ ఈ సవాకి చెప్పాడు, వాణికి చెప్పాడు. అన్ని కులాలలో ఉన్నారు, ఎక్కువ బ్రాహ్మణులే ఉంటారు కదా. ఎలా అప్పుడు అప్పుడు చెప్తుంటే నేను బాగా చెప్పాను, బ్రహ్మాండం చెప్తున్నాడు, పక్కన పురాణ బ్రాహ్మణ పురాణాలు ఓ ఓ అంటే మహామాతిలో చెప్తున్నాడు చెప్తున్నావాడు. ఆ ముందు చెప్తున్నాడు వాడే సార్ లాంగ్వేజ్ ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మన వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ ఇండియా వాళ్ళు ఎక్కువ మాట వాడు మామూలు ఇంగ్లీష్ మాట్లాడు, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మాట. లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటే వచ్చేది అని తిప్పుడు లేని వారు. ఆ రోజుల్లో బ్రాహ్మణులు చాలసులు ఎదిరించాడు. బ్రాహ్మణులు మంచివాళ్ళు ఎప్పుడు ఎక్కువ ఉంటారు, ఎక్కువ చదువుకునే వాళ్ళు ఎక్కువ మంచివాళ్ళు. మేము ఆరు పాఠాలు చెప్పింది బ్రాహ్మణులే, చెడ్డవాడే అందరూ చెడ్డవాడే కాదు. అది నమ్ముకొని పెట్టేవాడు ఒకవేళ అంశాలు అందరూ నేర్చుకుంటే మాకు వృత్తి పోతాము, ఒకవేళ అందరూ నేర్చుకుంటే విస్తృతం అవుతుందని తిరుపతి లేని అందరూ నేర్చుకుంటే వ్యవసాయం చేసేవాడు కూడా అక్షరాలు నేర్చుకుంటే నీకే మంచిదిగా. అక్షర వ్యవసాయదారులు కూడా అక్షరాలు నేర్చుకుంటే వ్యవసాయ సంస్కృతిని అక్షరాలను జాగ్రత్తది. మలమల మాడు పట్ట తెగమాసిన బట్ట అన్నాడు. మరి బ్రాహ్మణులు చెప్పింది బట్ట అలాంటి తెగమాసిన బట్ట, మా తెగ మాసిన బట్ట. మాసిన బట్ట లేకుండా వాళ్ళు కాదు, వస్త్రము వస్త్రములు అని అన్నారు. బట్ట అన్నాడు ఆయన తెగమాసిన బట్ట, కలంత పెట్టగా సంక్షోభం అనే పదాన్ని కలంతగా కలంత పెట్టగా ఏడ్చుతున్న నిర్వేదకు జారిపు మన ఉత్తల పడిపోయి ఎదురు ఈ రాయి ఇట్లా పడిపోయింది. కొన్ని వందల విగ్రహాలకు ఉపయోగిస్తున్నాయి, వాటి పాలు పడుతున్నారు. జీవరహితము బొమ్మకు ఇండ్లు కడుతున్నారు, అసలు తిరిగి రైతు బాబు 20 ఎకరాల వాడు తిరిగిలేదు. ఆయన బాధపడ్డాడు, రైతుల మావాడు 20 ఎకరాలు తిరిగితే అడిగే తిరిగిలేదు. జీవరహితమైన బొమ్మకే ఇండుగా అది తండ్రి గారు తీసుకున్నాడు. తండ్రి గారి యొక్క ఆనుంశిక దాని అను ఆయన అనుసరించడం వల్ల పురాణాల్లో ఉండేటటువంటి కథలో హత్య చేయబడిన వాడు అతను చెప్పుకుంటూ చెప్పేశాడు. తప్పుడైన బాబు ఆయన పాశుపతాస్త్రాన్ని సంపాదించుకొచ్చుకుంటే ఆ పాశుపతాస్త్రం అనేది మామూలు సూత్రం కూడా అది క్షత్రియుడే ఉండాలని అతను పాపం చాపం పెట్టి అంటే ఇక చదువు అనేది వేరే వాళ్ళకి లేకుండా చేసిన దాని మీద తిప్పుడేని గొప్పించిందిగా కథ రాశాడు. ఆ కథ భారతదేశంలో సంచలనమైంది మొట్టమొదట. అందుకే అక్షరాలకు ద్వారాలు తెచ్చిన వాడిగా మనం చెప్పొచ్చు కథ ద్వారా. ఒకసారి మనం తిప్పుడేని గొప్పించుకుంటాం. అందుకని ఆయన రేషనలిస్ట్ గా రేషనలిస్ట్ వ్యూ ఆయన ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటికే బెట్రమ్ రెస్సల్ ప్రపంచాన్ని ఊపేస్తున్నాడు. రేషనల్ హేతువాదం కావాలి, మతవాదం పోవాలి, ప్రతి మనిషిలో నవశక్తి నవజీవం కావాలి, వేసే ప్రతి అడుగుని ఎందుకని యోచించి చేసే ప్రతి పనిని ఏమిటని తగ్గించి అడుగు అడుగు అడుగున అడ్డు తగిలి ఆచారం అడ్డుకోవడం ఎవరి నిర్మాణం అని ప్రశ్నించే చైతన్యం కావాలి. అసలు వాడు ఎనిమిదంట పైవాడు 16 వేలంట వాడు చీరలో ఉంటూ ఎత్తుకెళ్లే పాట చిత్రంగా వాడుకుంటూ వెరిమొరి కథలకు గుర్రలో ఉంటున్నట్టు వేదాంతి మారాలి, హేతువాది కావాలి. అసలు వాడు 8 వారి అంట ఒకరికే దిక్కులేదు. మరి పైవాడు 16 వేలంట అప్పుడు చివరి దగ్గరికి వెళ్ళి 47 ఉంది, ముందు ఎవరు చేసుకుంటారు అంటే అర్థం కాదు. ఇట్లా కథ స్పష్టం చేస్తున్నాడు మొట్టమొదటి 16 ఏళ్ళు గోపికలేదు రా భార్య ప్రేమించు అని చెప్పాల్సిన సాహిత్యం 16 ఏళ్ళు గోపికలు మరి మనిషిని ప్రేమించే తత్వం ఎక్కడ వస్తుందని మొట్టమొదటిసారిగా నిలదీసిన వాడు గొప్పించదు. అది మన కులాలు మతాలు అన్ని పట్టవు, మనం దుఃఖం ఉంటే మాట్లాడతాం అంతే.
మా ఇంట్లో ఎక్కడ క్యాస్ట్ మ్యారేజ్ లేదు, నా జీవితంలో ఎక్కడ